హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మొదటిగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది, ఇది బహుశా నెక్స్ట్ డే రావచ్చు. సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే నేను ఈరోజు మార్నింగ్ వచ్చేసి అమ్మవారి పూజ చేసేసాను. అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా చెప్పబోతున్నాను. సో మీ అందరికీ నేను ఇంకొక టిప్ చెప్పబోతున్నాను, సారీ టిప్ అనవద్దు, ఒక మంత్రం చెప్పబోతున్నాను. మీలో ఎవరికైనా ఎక్కువ సమస్యలు ఉన్నా కూడా, చాలామందికి డబ్బు సమస్యలు ఉంటాయండి, ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ డబ్బు సమస్య ఎవరికైనా ఉన్నా కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల 100% కొంచెం రిలీఫ్ అన్నది వస్తుంది. అలాగే ప్లీజ్, నేను కొద్దిగా జుట్టేసుకున్నాను, సో నన్ను బాగోలేదని మాత్రం ఎవరు కామెంట్స్లో కామెంట్ పెట్టద్దండి, ఎందుకంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇది హెయిర్ వదులుకోవడం వల్ల బాగా డిస్టర్బ్ అవుతుంది, అలాగే కుచ్చుకుంటుంది, అందుకని చెప్పేసి నేను చిన్నగా జుట్టేసుకున్నాను. సో బాగోలేదని మాత్రం ఎవరు చెప్పద్దు ప్లీజ్. అలా బాగోలేదని నాకు కూడా తెలుసు, కాకపోతే తప్పదు. ఇంకా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట, ఈ హెయిర్ పెరిగే వరకు కొద్దిగా ఇబ్బంది పడాల్సిందే, తప్పదు. సో ఏంటి ఆ మంత్రం అనేది ఈరోజు చెప్తాను ఖచ్చితంగా అండి. నేను కూడా ఆ మంత్రాన్ని చదివాను, చదివిన తర్వాత రిజల్ట్ పొందాను. నాకు చాలా అంటే చాలా నమ్మకమైన మంత్రం అండి అది. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో మీకు కన్వీనియంట్గా ఉన్నాయంటే, పూలుగానే రెగ్యులర్గా మీకు దొరికాయంటే, ఏ పూలైనా సరే ఆ పూలతో మీరు 108 సార్లు లక్ష్మీదేవిని గనక మీరు ఈ మంత్రంతో పూజించినారంటే తప్పకుండా మీ ఇంట్లో సిరి సంపదలు తెలుతూగుతాయండి. అలాగే ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. సో ఆ మంత్రం ఏంటి అన్నది ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడైతే చెప్పాను ఆ మంత్రం ఏంటి అన్నది. నేను వచ్చేసి పూజది మార్నింగ్ పూజ చేశానని చెప్పాను కదా, మార్నింగ్ పూజ చేసేటప్పుడు ఈ వీడియో ఆ మంత్రం ఏంటి అన్నది చెప్తాను. సో ఈరోజు నేను ఒకటి నా బ్లౌజ్ అన్నమాట, ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి నాది నార్మల్ శారీ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్, శారీ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ ఇది కేవలం. సో ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంది కదా హ్యాండ్, దీనికి ఏదైనా డిజైన్ చేద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాను. ఈ డిజైన్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి, మగ్గం వర్క్ రాని వాళ్ళు కూడా ఈ వర్క్ని అనేది మీరు ఈజీగా చేసేసుకోవచ్చు, అంత యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. నేను మగ్గం వర్క్ వచ్చు నాకు, కాకపోతే ఇది హడావిడిలో స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల నేను మగ్గం వర్క్ చేసుకోలేకపోయినా. అలాగే ప్రతి ఒక్కదానికి మగ్గం వర్క్ చేసుకోవాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసలు నాకు యాక్చువల్లీ అయితే వర్క్ల బ్లౌజులే నాకు ఇష్టం ఉండదు. నేను మొన్నటి వరకు ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు నేను అసలు వర్క్స్ ఏ బ్లౌజ్కి చేయించుకోలేదండి, 2-3 మంత్స్ బ్యాక్ వరకు. కాకపోతే ప్రతి ఒక్కరూ మాకు డెమో చూపించండి, డెమో చూపించండి అంటున్నారు. సో డెమో చూపించాలంటే రెగ్యులర్గా బ్లౌజులు అయితే ఉండవు, ఒకవేళ కస్టమర్ ఇచ్చినా కూడా ఆ బ్లౌజ్ అనేది తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి బ్లౌజెస్ ఉండవని చెప్పేసి బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా నా బ్లౌజులకు కొన్నింటికి నేను వర్క్ చేసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. ఎందుకంటే కస్టమర్ వచ్చి అడిగినప్పుడు మనం లేదు అంటే డిసప్పాయింట్ అవుతారు, అలాగని మనం ఫొటోస్ తీసుకొని సెల్లులో చూపించినా కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి కేవలం 1-4 బ్లౌజెస్ ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ లేవు నాకు. నేను యాక్చువల్గా అయితే వేసుకొని కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు హెయిర్ చాలా పెద్దగా ఉండింది, నేను వెంట్రుకలు దేవుడికి ఇయ్యకముందుకు వెంట్రుకలు అలా పెద్దగా ఉండడం వల్ల నా హెయిర్కి చాలా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను చాలా వరకు అసలు వర్క్స్ని అవాయిడ్ చేశాను, అస్సలు ఇష్టం ఉండదు నాకు. కానీ అందరు అడుగుతున్నారు వాళ్ళకి చూపించాలి కదా అని చెప్పేసి తప్పక నేను ఒక కొన్ని బ్లౌజులకు వేసాను వాళ్ళకి చూపించడం కోసం. అవి కూడా నేను ఎక్కువగా వేసుకోను, రేరే కూడా ఒకసారి వేసుకుంటా శారీస్ కూడా నేను ఎక్కువ కట్టుకోను. సో ఇది కూడా నేను నాకు ఇష్టం ఉండి చేసుకోవడం లేదండి, కేవలం మీకు ఒక వీడియో చేయాలి, మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియో ఒకటి చేయాలి అని చెప్పేసి మాత్రమే నేను ఇది ఈ వీడియో అన్నది షూట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు వేరే వాళ్ళ బ్లౌజ్ల మీద చూపించాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. ఇది నా బ్లౌజ్ కాబట్టి ఒకవేళ నేను వేసుకున్న తర్వాత నాకు ఇష్టం లేకపోయినా నేను వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అవి ఒకవేళ నచ్చిందనుకోండి వేసుకుంటాను, నచ్చలేదంటే పక్కకు పెట్టేయచ్చు. అలా అని బయట వాళ్ళ బ్లౌజ్ల మీద చేసామనుకోండి వాళ్ళు ఊరుకుంటారు కదా, ఖచ్చితంగా గొడవ చేస్తారు. అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు నా బ్లౌజ్ మీద మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉండి ఏది తెలియని వాళ్ళు కూడా ఈ బ్లౌజ్కి వర్క్ అన్నది చేసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు,
కంటిన్యూ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, ఫస్ట్ టైం చూస్తున్నారు కాదు, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సారీ, ఇప్పుడు 3 బెల్ ఐకాన్స్ వస్తున్నాయి. 3 బెల్ ఐకాన్స్లో ఒకటి ఆల్ అన్నది ఫస్ట్లో ఉంటుంది, డార్క్గా ఉంటుంది కొద్దిగా. ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు వద్దన్నా వస్తాయి, మీ దగ్గరికి మీరు వద్దన్నా వస్తూనే ఉంటాయి. సో మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని తీసుకున్నాం. ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్ చేయించిన బ్లౌజ్ ఏనండి. సో చూసారు కదా, ఫస్ట్ మనం దీనికి మార్కింగ్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని ఎలా మనం డిజైన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి మీకు కాసులో డిజైన్ ఒకటి చూపించాలి అనుకుంటున్నాను, అలాగే కుందన్ డిజైన్ ఒకటి చూపించాలనుకుంటున్నాను. మగ్గం వర్క్ అవసరం లేకుండా కేవలం స్టోన్ బాల్తో అలాగే ఒక ఫేవీ గ్లూతో మాత్రమే చూపించాలనుకుంటున్నాను. ఎంతో ఈజీగా ఉంది కదూ, చాలా అంటే చాలా ఈజీ అండి. ఖచ్చితంగా మీకు ఇది వీడియో నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. ఎందుకంటే అంత సింపుల్గా అంత ఈజీగా వేసేస్తున్నాను కదా, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎందుకు వేసుకోరు మీరు. ఖచ్చితంగా మీ బ్లౌజెస్ పైనా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూసేద్దాం. సో మనకి బ్లౌజ్ అన్నది ఇలా ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మార్క్ చేశాను చూడండి ఒకసారి, మీకు క్లియర్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం ఈ హ్యాండ్కి కూడా మార్క్ చేసుకున్నాం. ఎలా మార్క్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ బ్లౌజ్ అన్నది ఇలా ఉంది కదూ, ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని ఈ విధంగా హాఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కుట్టు ఉంటుంది కదా, మనకి ఈ కుట్టు అనేది ఉంటుంది కదా, దీనికి ఈ విధంగా ఇలా హాఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా హాఫ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒకసారి బ్లౌజ్ని టైట్గా అనుకోండి. సో ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఒక స్కేల్ అలాగే ఒక మార్కర్, ఒక స్కేల్ ఒక మార్కర్ తీసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ మనం ఇక్కడ ఒక లైన్ అన్నది వేసుకున్నాం. సో ఇలా ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకున్నాం. అలాగే ఇలా పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా అన్ని లైన్స్ కూడా ఒకే విధంగా మనం స్కేల్ తీసుకున్నామంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఈ డిజైన్ అన్నది. ఎందుకంటే మనం అందాజగా వేయాలి అనుకున్నామంటే డిజైన్ అన్నది పర్ఫెక్ట్గా వేసుకోలేం. సో అందుకోసమని స్కేల్ సహాయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒకవేళ మీరు అందుబాటులో వేసుకోగలము మేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీ ఇష్టంతో పని. నేనైతే స్కేల్ సహాయం తీసుకుంటాను. ఇలా స్కేల్ సహాయం తీసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా లైన్స్ అన్నవి వస్తాయి. సో చూసారు కదా లైన్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనకి ఈ లైన్స్ అన్నవి పర్ఫెక్ట్ డైమండ్ షేప్లో రావాలి. ఇలా డైమండ్ షేప్లో వస్తేనే ఈ డిజైన్ అనేది కూడా చాలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే నేను హ్యాండ్ మొత్తం వేయట్లేదండి, కేవలం మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసుకుంటున్నా. ఎందుకంటే హ్యాండ్ మొత్తం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సారీ హ్యాండ్స్ కింద ఏం కనిపించదు కదా, ఊరికే వేసుకున్నంతా కూడా మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకోసమని చెప్పేసి నేను కేవలం ఈ విధంగా సెంటర్లో మాత్రమే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అంత కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సేమ్ ఇట్ సైడ్ కూడా ఈ విధంగానే మీరు మార్కింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా అలాగే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్యాక్ మాత్రం వేయట్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూసేద్దాం. సో నేను ఇక్కడైతే ఈ కలర్ తీసుకున్నానండి, ఎందుకంటే నాకు ఈ శారీలో ఈ కలర్ అన్నది ఉంది కాబట్టి నేను ఈ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్స్ని ఎలా మనం వేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ గ్లూ అప్లై చేసుకోవాలి.
ఇలా గ్లూ అప్లై చేసుకున్నాక ఈ స్టూల్ బాల్ అన్నది మనం ఇలా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఇక్కడికి కట్ చేసుకోవాలి. అలాగే అన్నీ కూడా మనం ఇదే విధంగా అతికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను దబ్లాన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా గమ్ ఇలాగా పెట్టుకుందాం. నేను ఇక్కడ పూస పైననే గమ్ తీసుకుంటున్నాను, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇలా పూస మీద తీసుకున్నామంటే మనం లాస్ట్కి ఫైనల్గా మనం ఒకటి టాకా వేసుకున్నామంటే ఈ గమ్ అన్నది ఊడిపోయిన కూడా ఆ స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకి ఈ స్టోన్ లేస్ అన్నది ఊడిపోదన్నమాట. సారీ, స్టోన్ బాల్ లేస్ అన్నది ఊడిపోదన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ఈ పైనుంచే గమ్ తీసుకుంటున్నాను. గమ్ ఎంత ఎక్కువగా వేసుకుంటే బాల్ అన్నది అంత టైట్గా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి. గమ్ని మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మనకు గలీజ్గా కనిపించినా కూడా ఆరిపోయిన తర్వాత, డ్రై అయిన తర్వాత మనకి బాగా ఫినిషింగ్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక హ్యాండ్కి నేను మొత్తం ఫినిష్ చేసేసాను. అలాగే కాసులు చూడండి ఎంత అందంగా ఎంత సూపర్గా ఉందంటే, నా బ్లౌజ్ ఇంత అందంగా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే నేను ఇక్కడ వచ్చేసి చిన్న కాసులు తీసుకున్నానండి, పెద్ద కాసులు తీసుకోలేదు. పెద్దవి పెట్టి చూస్తే కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను చిన్న కాసులని ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నట్లయితే సెంటర్లో నేను గ్లూని అప్లై చేస్తున్నాను. కొద్దిగా ఎక్కువగానే గ్లూని అప్లై చేయండి. గ్లూ ఎక్కువ పెట్టిన తర్వాత మనం కాసులని ఫస్ట్ జస్ట్ అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అవి ఎలా కుట్టుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకోసం నేను ఇక్కడ వరకే చూపిస్తున్నాను. మీకు నచ్చిందా ఈ డిజైన్? నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కాసులని ఇలా పెట్టుకోవాలి. ఎంత ఈజీగా చూడండి, అసలు ఎంత కంఫర్ట్గా ఉందంటే, నా బ్లౌజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ బ్లౌజ్ ఐడియా నాకు జస్ట్ నేను మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రమే 5 మినిట్స్ ముందు వచ్చిందండి. అంతే, ఎంత అందంగా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ నేను ఇక్కడ కాసులను యాడ్ చేస్తున్నాను, చూసేయండి. నాకు ఎక్కువ శాతం ఇట్లా చేతిలో వేసుకొని పెట్టడమే అలవాటు అండి. సో అందుకోసం నేను కప్లో తీసుకొని మళ్ళీ హ్యాండ్లో వేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? సూపర్గా ఉంది కదా, అసలు సూపర్ సూపర్ సూపర్గా ఉందండి నా బ్లౌజ్. సో అన్నీ ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత, ఇవి డ్రై అయిన తర్వాత మనం వీటిని సూదితో కుట్టుకోవాలి. సో నేను ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా మనం కుట్టుకోవాలి అని చెప్పేసి, స్టోన్ బాల్ ఊడిపోకుండా. చూసారు కదా, కాస్ట్ల డిజైన్ ఇంత సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు, ఇంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో నుండే. సో ఇంత ఈజీగా కాస్ట్ల డిజైన్ వేసుకోవచ్చు అన్నది మీకు ఒక ఐడియా వచ్చింది కదండి. అలాగే నేను మార్నింగ్ రొటీన్ పెడతానని చెప్పాను కదా ఈ లాస్ట్కి, ఈ వీడియో లాస్ట్కి. సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఈరోజు పూజ అని చెప్పేసి తలస్నానం చేసి పూజ అంతా చేసుకున్నానండి. ఈరోజు ఎల్లమ్మ వాంచను కూడా మేము కడుగుకున్నామన్నమాట, అంతా పెట్టేసుకున్నాను. మీకు ఈరోజు నేను ఆ మంత్రం ఏదో చెప్తానని చెప్పాను కదా, ఆ మంత్రం చెప్పడం కోసం నేను ఈ క్లిప్ని యాడ్ చేశానండి. అలాగే నేను ఒక ముగ్గు కూడా వేస్తాను లక్ష్మీదేవికి. ఆ ముగ్గు ఎలా వేసుకోవాలి, ఆ ముగ్గు వేసుకోవడం వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏమిటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఇక్కడ నేను మీకు చెప్పబోయే మంత్రంతోనే ఇక్కడ 108 పువ్వులతో
మంత్రం ఉపదేశిస్తూ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. ఆ మంత్రం ఏమిటి అన్నది ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మంత్రం చేసుకున్న వాళ్ళకి 100% ఫలితం అనేది ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నాకు ఈ మంత్రం మా అమ్మ చెప్పిందన్నమాట. తను చెప్పిన తర్వాత నేను ఈ మంత్రాన్ని జపించాను. అలా జపించడం వల్ల నాకు 100% రిలీఫ్ అనేది వచ్చింది. అలాగే నాకు డబ్బుకు లోటు అనేది లేకుండా, ఏదైనా మనకు అత్యంత అవసరం వచ్చినా కూడా ఆ డబ్బు అనేది ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, మనకు అరేంజ్ అయిపోతుంది నా వరకైతే. సో ఈ మంత్రం అనేది నా ఒక్కదాని కోసమే కాదు, ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ ఈ మంత్రాన్ని చెప్తున్నాను. దయచేసి ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఈ మంత్రాన్ని మీరు కూడా తెలుసుకోవాలని చెప్తున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో శ్రీ లక్ష్మీదేవి, ఓం నమో శ్రీ లక్ష్మీదేవి. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కనుక రోజు ప్రతి ఒక్కరోజు అనుకున్నారంటే తప్పకుండా మీ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయండి. అలాగే నేను పూజ చేసుకున్న తర్వాత మా ఇంటి పక్కలే చౌడేశ్వరి గుడి ఉందని చెప్పాను కదా, అమ్మవారి దర్శనం చేసుకున్నాను. మా అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి, మీకు చూపించాలని చెప్పేసి ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.